మేము కూడా చూసాం గురుజీ, కానీ మరి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టుగా చూపించినట్టు చూపించారు. అంటే ఒకటి చెప్పనా, ఆదిపురుషు అతను ఉద్దేశం మనకి తెలియదు, కానీ అతను తీసింది మాత్రం ఇంటర్నేషనల్గా డబ్బులు రావడానికి సరిపడా తీశారు. లేకపోతే రావండి లంక ఎలా ఉంటుందో రామాయణంలో చెప్పారు, స్వర్ణ లంక అంటారు. అసలు అందంగా ఉండేది కదా గురుజీ లంక. అయ్యో మీరు అసలు సుందరకాండ చదవాలి. రామాయణంలో అతను పుష్పక విమానం ఉంటుంది, అతను ఈ సినిమాలో చూపించినట్టు అదేంటది గబ్బిలం మీద ఎగరడం. అలాగే రావణాసురుడు, రావణాసురుడు ఏదో తాలిబాన్లా ఉన్నాడు ఇందులో. అవును గురుజీ నిజమే. కానీ రావణాసురుడు నల్లని మినపరాశి వలె ఉంటాడు, అందంగా ఉంటాడని చెప్పారు. వీడిని చూస్తే పిల్లలు జరుచుకునేలా ఉన్నాడు వీడు సైఫ్ అలీ ఖాన్. అవును అవును గురుజీ. ఇంకోటి ఏంటండి గురుజీ, ఇప్పుడు నిజంగా ఆ స్టోరీ అంతా కరెక్ట్ గానే చెప్పారు గురుజీ, అంటే మాకు అంతగా తెలియదు కదా. నా ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మ్యారేజ్ సీతాదేవిని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారా గురుజీ రావణుడు, లేదంటే అది అలా? రావణాసురుడు చాలా మందిని వివాహం చేసుకుంటాడు, ఆ సీతాదేవిని కూడా ఎత్తుకు రావడానికి కారణం ఎవరు? శూర్పణఖ. అవును శూర్పణఖ చాలా వృద్ధురాలు, చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ సినిమాలో బొట్టు లేని శూర్పణఖ, బొట్టు లేని మండోదరి. మండోదరి అయితే ఇంకా మండోదరి బేగం గారిలాగే ఉంది పక్క, మీరు చూడచ్చు. బొట్లు పెట్టుకోలేదు గురుజీ. ఆ చెప్పేది ఒక మనం దేనికి సంతోషపడాలంటే సీతాదేవికి బొట్టు అన్నా పెట్టాడు అని ఆనందపడాలి. అది ఒకటి. రెండోది సీతాదేవి బొట్టుది కానీ తాలి బొట్టు లేదు, ఆవిడ నగల మూటను కిందకి ఇసురుతుంది. వీడేమో ఓన్లీ ముత్యాల దండ కింద వేసినట్టు చూపించాడు. ఇంకా చాలా తప్పులు ఉన్నాయి. చాలా తప్పులు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, అసలు సుగ్రీవుడు వానరరాజు, వీడేమో గొర్రెల్లా రాజులా చూపించాడు. ఇదిగో ఒక మాట చెప్పనా, చెప్పండి. రామాయణ్ ద స్టోరీ ఆఫ్ లెజెండ్ రామ్ అని యానిమేషను అద్భుతంగా ఉంటుంది. నేను 100-200 సార్లు చూసుంటా, అద్భుతం. అసలు రాముడు అందం ఏమిటి, హనుమంతుడు అందం ఏంటి. ఇందులో హనుమంతు వీళ్ళు ఇంకోటి పేర్లు మార్చేశారు. అరే మార్చడం అంటే సీత అనకుండా రాముడు ఉండగలరా, రామ అనకుండా రామాయణం నడుస్తుందా? వీళ్ళేమో రాముడికేమో రాఘవాణి ఆయన పేర్లో ఒకటి కాదని చెప్పాం, సీతాదేవిని జానకి అని, హనుమంతుడు బజరంగి అని. వీళ్ళ తెలివితేటలు అంటే ఒక విషయం చెప్పనా మనకింట, ఎలా తీసినా ఏమీ పీకర్ అనే ధైర్యం ఎలా చేయిస్తుందన్నా? కొంచెం మంచిగా తీస్తే అంతా బాగుండేది గురుజీ. ఈ ఈ ఇతనికి భక్తి లేదు ఎవరికి, ఈ ఓం రౌతికి. అలాగే ప్రభాసు ముఖంలో లాలిత్యం లేదు గురుజీ. అంతా రూమ్ రూమ్లోనే కదా యాక్షన్ అంతా. వీళ్ళు ఏమన్నా ఎన్టీఆర్ లాగా, శోభన బాబు లాగా ఏమన్నా అడవుల్లో తిరిగారా? కనీసం స్టూడియోలో అన్న నేల మీద నడిచారా? ఆ సినిమాల్లో వాళ్ళు రియల్గా నేల మీద నడిచేవారు. మీరు అసలు లవకుశ చూడండి, రాముడు ఎంత అందంగా ఉంటాడు. సీతారామ కళ్యాణం చూడండి, హరనాథు రాముడు ఎంత అందంగా ఉంటాడు. సంపూర్ణ రామాయణం చూడండి, శోభన బాబు ఎంత అందంగా ఉంటాడు. రామాయణం ఆయన తీశారే రామానంద సాగర్, అందులో అరుణ్ గోవిల్ ఆయన ఎంత అందంగా ఉంటాడు. ఇవన్నీ లేకుండా, అందరం లేకుండా, కేవలం ఏదో ఏమంటారు తోలు జాకెట్. ఇంకోటి ఇందులో ఇంకో బ్యాడ్ ఏంటంటే సీతాదేవిని ఎత్తుకుపోతుంటే
రావణాసురుడిని వెంటబడి రాముడు లక్ష్మణుడు పరిగెట్టినట్టు. యాక్చువల్గా రాముడికి సీత ఏమైందో తెలియదు. ఆయన చెట్టుని పొట్టని అన్నింటిని అడుగుతాడు, గోదావరిని అడుగుతాడు, చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. అయితే వీళ్ళు సరిగ్గా స్టడీ చేయలేదు గురుజీ రామాయణం. ఏహా విషయం చెప్పనా, ఎప్పుడు స్టడీ చేస్తారు? భయం ఉంటే స్టడీ చేస్తారు, అది మెయిన్. అది గురుజీ భయం లేదు కదా, ఇంక భక్తి ఎక్కడి నుంచి వద్దు నీకు? అది చిన్నజీ స్వామి వారి ముందు కృతి సనం కాలుకుంటూ కూర్చుంది. ఎవరో ఫోటో పెట్టినాకు ఎంత భక్తో అని పెట్టారు. చిన్నజీ స్వామి ఎదురు గురుజీ, చిన్నజీ స్వామి వారు ఆయన దానికి వచ్చారు కదా, అది తిరుపతిలో ఫంక్షన్. ఇంకో బ్యాడ్ ఏంటంటే జై శ్రీరామ్ అని అనకుండా అసలు వానరులు ఏదైనా ముందుకెళ్తారా? వీడు అసలు జై శ్రీరామే అనిపించకుండా. ఇంకోటి ఏంటంటే దరిద్రం రాముడు, అసలు రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ కదా. రాముడు ధర్మం అనే పదాన్ని తక్కువ వాడి సత్యము న్యాయం ఇలాంటి పదాలు వాడుతుంటాడు. ప్రభాస్ చేత అవి చెప్పించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు కూడా అద్భుతమైన కామెంట్ చేశాడు, రాముడు అంటే సత్వగుణం, అసలు ఇతను దగ్గర సత్వగుణమే లేదు. ప్రభాస్ ఫేస్లో అసలు సత్వగుణం ఉందా? లేదు గురుజీ. ఇంకా బాగా చెప్తే ఇది అవతార్ 3 అనుకో, అవతార్ 3 విఎఫ్ఎక్స్ అంతే, ఇది అంతే. కానీ డిసప్పాయింట్ అయ్యాం గురుజీ. ఏహా డిసప్పాయింట్ ఏంటి? ఇంకా విషయం చెప్పనా, ఈ తీసే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదని కడుపులో బోల్డ్ అని దాచుకుంటున్నాను కానీ గురుజీ అసలు చాలామంది మనసులు విరిచేశాడు ఓం రౌత్. అవును గురుజీ, చాలా ఫీల్ అయ్యాను మేము అందరం చూసాం, మాకు కూడా కొంచెం కొంచెం తెలుసు. కానీ కాదు, రాముని చూడగానే ఏ ఫీల్ రావాలి నానా? లోపల రామ అంటే అర్థం తెలుసు, అసలు రమయితి రామ అది అర్థం. రమయితి రామ. ఈ సినిమాలని పౌరాణికాలని ఇప్పుడు దేశంలో తీయగలిగే దమ్ము ఉన్నవాడు కేవలం రాజమౌళి మాత్రమే. అతనికి జాగ్రత్త ఉంది, అవగాహన ఉంది, భగవద్గీత ఈ రామాయణం వీటి మీద పట్టు కూడా ఉంది. బాలీవుడ్ వాళ్ళు తీయలేరు గురుజీ మన సినిమాలు. అంటే తీయలేరంటే ఇప్పుడు అతని వయసు ఈ ఓం రౌత్ 40 ఎంత ఉంటుంది అంతే. ఒక 60 దాటిన వాడు దీంట్లో పండిన వాడు తీస్తే వేరు. రామానంద్ సాగర్ తీశాడు, ఎవరు కామెంట్ చేయలేదే, పూజలు చేశారు కానీ. చివరికి దీపికా చిక్లియా అని సీతపాత్ర వేసిన ఆవిడ ఏదో కేసులో దొరికిపోతే ఆ పోలీసులు అమ్మ సీతమ్మ తల్లి అని దండం పెట్టారు. ఇప్పుడు కృతిసన్ సీతమ్మ తల్లి అనగలరా? లేదు అసలు. ఆవిడ పూర్తి బట్టలు కూడా వేసుకోకుండా. ఇంకోటి దరిద్రం ఏంటంటే రావణాసురుడు ఎలా ఉంటాడని సీతమ్మ వారు అయోధ్యకు వచ్చాక అడిగారు. అడిగితే ఆవిడ బొటనవేలు బొమ్మ వేసింది. అదేటమ్మా మనిషి బొమ్మ వేయమంటే బొటనవేలు వేసారు అని చెలికెత్తలు అడిగితే, మరి అతను నాకు ఆ బొటనవేలు ఒకటే చూశాను అంతే చెప్పాను. అది ఈ సినిమాలో ఏమో తలెత్తి మాట్లాడేస్తుంటది, ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు. వీడు చాలా క్యాజువల్గా తీసేశాడు అసలు. డీప్ కాదు, డీప్ ఫ్రై. డీప్ ఫ్రై. ఇప్పుడు ఓం రౌత్ కానీ టీ సిరీస్ కానీ వాళ్ళ నమ్మకం ఏంటి చెప్పనా? రామాయణం సెంటిమెంట్ కదా. అవును, డబ్బులు వచ్చేస్తాయి ఎలా తీసినా. ఇప్పుడు కొంచెం మోడర్నైజ్, ముందే చెప్పేశారు వాళ్ళు. వచ్చేసింది అది కాదు, వాళ్ళు ముందే చెప్పేశారు ఇది రామాయణం ఆధారం చేసుకుని చేశాం అని. మనం ఏదో ఎన్టీఆర్ మూవీలాగా
లేకపోతేనేమో రామానంద సాగర్ రామాయణంలో ఉంటుందని ఊహించడం మనదే దోషం అవుతుంది. అవును గురు, చాలా ఆశలు పెట్టుకొని వెళ్ళాం. ఆశలు పెట్టుకోకూడదు. వాడు ప్రయోగాలు చేయడానికి దీన్ని ఎన్నుకున్నాడు. అసలు ఇలాంటిది చాలా జాగ్రత్తగా తీయాలి. జాగ్రత్త ఎప్పుడొద్ది? మనం ముస్లింస్లా తయారైతే వస్తుంది. మనమేమో ఎంయుఎన్డిఎల్లా తయారైతే ఎందుకు వద్ది? చక్కగా చూడు, ప్యారిస్లో ఎక్కడో మహమ్మద్ ప్రవక్త మీద వాడు ఎవడో కార్టూన్ వేశాడు అంతే. అసలు ఆ పత్రికా ఆఫీస్ లేదు ఇంకా మర్నాడు. ఏమైంది గురుజీ? మహమ్మద్ ప్రవక్త గారి మీద ఎవడో కార్టూన్ వేశాడంట. అంతే, ఆ మర్నాడు ఇంకా అది లేదు. ఏంటది ఆ పత్రికా ఆఫీస్ లేదు? ఓ 16 మందిని ఎంతమందినో జన్నత్తు పంపించి మొత్తం అది పత్రికా ఆఫీస్ లేకుండా చేశారు. వాళ్ళకి మతనిష్టం ఉంది నానా. నువ్వు కావాల్సి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, మీకు రాజ్యాంగం ముఖ్యమా ఖురాన్ ముఖ్యమా అని అడిగారు. టక్కుని చెప్పాడు ఆయన ఖురాన్ ముఖ్యమని. వాళ్ళకి మతనిష్టం ఉంది కాబట్టి పాకిస్తాన్ పుట్టించగలిగారు, బంగ్లాదేశ్ పుట్టించగలిగారు, ఆఫ్ఘనిస్తాన్ పుట్టించగలిగారు, కాశ్మీర్లో కల్లోలం పుట్టించగలిగారు, పాత వస్తువులో కరెంటు బిల్లు కట్టకుండా ఉండగలరు. హాజ్ యాత్రకి వాళ్ళ పుస్తకం ఒప్పుకోకపోయినా వాళ్ళు గవర్నమెంట్ అడిగి డబ్బులు తీసుకుని యాత్రకి వెళ్ళగలరు. ఇప్పుడు మన దేశం మన ధర్మం ఏదైనా అది ఉండాలి అంటే మన దేశం మన ధర్మం సక్రమంగా ఉండాలంటే ప్రతి హిందూ ముస్లింలా తయారవ్వాలి. మనమేమో సెక్యులర్ కుక్కలు అయిపోయారు మన వాళ్ళు. ఎలా మరి మనం మారాలి నాయనా? అది అది జరుగుద్ది, అది వేరే కథ. అది జరుగుద్ది అది వేరే, అది జరుగుతూనే ఉంటుంది. అది కాదు, లక్ష్మణ అని పిలుస్తాడు రాముడు. అలా పిలవకపోతే అసలు రామాయణంలో అందమే ఉండదు. అలాంటి శేషు అని పిలుస్తాడు. శేషు ఏంటి గురుజీ? అసలు అసలు ఆ పేర్లు కానీ సినిమా కానీ చాలా అసలు ఎందుకులే గురుజీ దాని గురించి? అంటే విషయం ఏంటంటే నానా, మన సబ్జెక్టు వాళ్ళకి కావాలి. దేనికి? మన దగ్గర సబ్జెక్టు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. రామాయణాన్ని సింప్లిఫైడ్గా ఈ జనరేషన్ తగ్గట్టుగా ఒక హాలీవుడ్ రామాయణలాగా విఎఫ్ఎక్స్లో అతను ఇష్టం వచ్చినట్టు తీశాడు. అసలు రాముడు నడిచొస్తుంటే ఎంత అందం అది, పిచ్చెక్కిపోయే అందం. ఇక్కడేమో పిచ్చి లేచిపోయే అందం. ప్రభాస్ అందంగా ఉన్నారు కానీ ఆ రాముడి లాలిత్యం ఉందా? ఒక ఫ్యాంటసీ హీరో. బట్ రామ అంటేనే రమయితి రామ ఆనందం కలిగించేవాడు. నువ్వు కావాలంటే ఒకసారి సీతారామ కళ్యాణం చూడు. కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి చూచువారలకు చూడముచ్చటగా ధన్యమగుణట పుణ్య భాగ్యమట. అలా రాముణ్ణి చూడగానే అసలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అంత అందం, అంత అందం రాముడు. మంచి తేజస్సు రాముడు, అంత అందం. ఇక్కడ ప్రభాస్ ముఖంలో తేజస్సు లేదు, ఎందుకంటే లోపల ఓజస్సు లేదు. కేవలం అతను రాముడు అంటేనే అందము ఆనందం. ప్రభాస్ ముఖంలో ఆనందం ఎక్కడ ఉంది చెప్పండి? అయినా అసలు గబ్బిలాలేందుకు గురుజీ? కాదు, నాకు తీసినోడు గబ్బు అయితే కావాల్సింది డబ్బు అయితే. తీసినోడు గబ్బు కావాల్సింది డబ్బు, బాగా చెప్పారు గురుజీ. సెక్యులరిజం హిందువులు గబ్బిన జబ్బు, తొలగించాలి ఆ మబ్బు. అబ్బా నిజంగా తీసుకోరా సుబ్బు.
గురుజీ చెప్పండి. నాయన ఇవి ఇంకా ఇంకేం తప్పులు ఉన్నాయంటే ఆదిపురుషులో వాల్మీకి ఎక్కడన్నా చూపించాడా? చూపించలేదు గురుజీ వాల్మీకిని. అసలు రాముడు అంటేనే కుటుంబ వ్యవస్థకి ఒక ఆలంబన గురుజీ. ఫుల్ ఫ్యామిలీ ఎక్కడ చూపించాడు? చూపించలేదు. సో ఈ వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలా తీసి తీసేటప్పుడు అవును గురుజీ చాలా జాగ్రత్తగా అంతా ఓకే అనుకున్న తీయాలి కానీ ఎట్టబడితే అలా తీసేసి. నేను చెప్పేది ఏంటి, ఎలా తీసినా నువ్వు చూస్తావు. అది కోర్టులో కేసు వేసారు ఎవరో ఒక ఆయన, ఆయన సపోర్ట్ ఎంతమంది వస్తారు చెప్పు. అది వస్తారు గురుజీ, ఈసారి బాగానే వస్తారు. మన ఈ కేసు వేసిన దానికి ఏ నీ మొఖం. ఇంకో విషయం చెప్తా, మనం ఎవడో సినిమా తీస్తాడో మనం చూస్తాం అనే స్థితి నుంచి మనం సినిమా తీసి చూపించగలిగే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. సినిమా లాస్ట్లో న్యూయార్క్ చూపించారు, సినిమా లాస్ట్లో న్యూయార్క్ చూపించారు. న్యూయార్క్ న్యూయార్క్ ఎక్కడ ఉంది ఇందులో లాస్ట్లో? ఏం కనపడలేదు, పేర్లు వచ్చినాయి. మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టాడు అంతవరకే. అలాగే ఆ హనుమంతుడు ఆ డైలాగ్స్, మీ బాబుదే ఒత్తి, మీ బాబుదే తైలం, మీ బాబుదే. అసలు హనుమంతుడు అంటే ఎవరండి? రాముడు హనుమంతుడిని చూడగానే మొట్టమొదటి మాట లక్ష్మణుడితో, ఇతనెవరో చతుర్వేదాలు పఠించిన జ్ఞానిలా ఉన్నాడు అన్నారు. కానీ కొంచెం కొంచెం ఈ హనుమంతుడు వచ్చి హనుమంతుడిని చూపించినప్పుడు కొంచెం అందరు బాగా ఫీల్ అయ్యారు గురుజీ. అదే బాగా చూపించారు. అదే ఆయన రాగానే కొంచెం బాగుంది, ఆయన వచ్చినప్పుడు అలా సినిమా. ఇగో ఇది ఎలా అంటే కాళిదాస్ కవిత్వం కొంత కొంత, ఓం రౌత్ పైత్యం కొంత. ఇది యాక్చువల్గా మొల్ల రామాయణం రంగనాథ రామాయణం లాగా, ఇది ఓం రౌత్ రామాయణం. ఓం రౌత్ని కొడతారు గురుజీ కనబడితే. ఇంతే నానా, వీళ్ళకి భక్తి లేదు కాబట్టి ఆ సినిమా అలాగే వస్తుంది. రాముడు వస్తుంటే లవకుశులో పిల్లలు పాడతారు, లవకుశులు శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపదం రఘుకులాన్వయరత్న దీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామౌ నిశాచర వినాశకరౌ నమామి. ఇలా ఒక్క మంత్రం ఉందా, ఒక శ్లోకం ఉందా, ఒక పద్యం ఉందా? అరే అత్తారింటికి దారే సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతుంటే ఆ అన్నమయ్య కీర్తన ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఇంకా ఏం తప్పులు ఉన్నాయి చూడు, కానీ ఈ తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ రామాయణాన్ని అద్భుతంగా రాముణ్ణి చూస్తున్నట్టు. ఇప్పుడు ఏ స్థితిలో ఉండేదంటే మా నాన్నగారు చెప్పారు, వెంకటేశ్వర మహత్యం సినిమా వస్తే థియేటర్ల ముందు వెంకటేశ్వర విగ్రహం పెట్టేసి పూజలు కొబ్బరికాయలు హారతులు ఇచ్చేస్తూ అక్కడ హుండీ పెడితే సినిమా 100 రోజులు అయ్యేసరికి 50 లక్షలు హుండీల్లో పడ్డాయంట. ఆ డబ్బులన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేశారు. జనాలు తిరుమల వెళ్ళి వెంకటేశ్వరని దర్శనం చేసుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. మరి ఎన్టీఆర్ గారు అంత బాగా చేశారు గురుజీ. అసలు వెంకటేశ్వర అంటే ఇంకా జయ 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 శ్రీ వెంకటేశ శ్రీతజనవో శ్రీతజన పోష జయ 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 శ్రీ వెంకటేశ. అయ్యో ఇంక ఏడ్ చేస్తాం కదా లాస్ట్లో అలా వెంకటేశ్వర అలా
శిలారూపం దాల్చగానే అలా హృదయాల్ని విప్పించడానికి ఎవరు గురుజీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు గురుజీ తిరుపతి వస్తే లేదు ఏ పక్కన రమ్మను నేను సాయంత్రం పాటలు పాడి తిరుపతి ఎప్పుడు వెళ్తారు గురుజీ ఏమంటావు తిరుపతి ఎప్పుడు వెళ్తున్నారు గురుజీ తిరుపతి తిరుపతి గురుజీ తిరుపతికి నేను జూలై 21 అలానే కంటిన్యూ చేయమంటున్నారు గురుజీ అలాగే నాకు తప్పనిసరిగా యుఎస్లో మీరు ఉండేది ఎక్కడ డాలస్లో గురుజీ ఓకే నేను వచ్చినప్పుడు కలుద్దాం ఎప్పుడు వస్తారు గురుజీ ఏమో నెక్స్ట్ సెప్టెంబర్ అనుకుంటున్నాం చూస్తాను అవునా తప్పకుండా గురుజీ వస్తే చెప్పండి కలుద్దాం నన్ను హరే కృష్ణ మంచిది గురుజీ హరే కృష్ణ గురుజీ